सत्यदेवाय नमः ॐ श्री लक्ष्मी समेताय नमः ॐ श्री हरिहराय नमः నమస్కారం చేస్తున్నాను అయ్యా. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడలేని పరిస్థితి నాకు, ఎందుకంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మేము ఇక్కడ అనుభవిస్తున్న సమస్యల గురించి, ఈ ఊరు పరిస్థితుల గురించి, ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు విన్నవించమని చెప్పారు. మేము తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు స్వప్నంలో తెలియజేశారు గవర్నర్ గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇక్కడ జరుగుతున్న దొడ్డుపట్ల గ్రామంలో జరుగుతున్న అనేక విషయాల గురించి వారికి తెలియజేయమని చెప్పారు. అయితే మీకు తెలియజేయడానికి మీ వద్దకు రావడానికి నాకు సమయం లేదు, రాలేని పరిస్థితి. అందరి పెద్దవాళ్ళని కలవాలంటే నాకు వీలవుతుందా అని సందేహిస్తూ అలాగే గడిపేశాను. ఒక్క నెల సమయంలో ఇదంతా నేను ఏర్పాటు చేసుకుని ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకే మీ దగ్గరికి రాలేక మిమ్మల్ని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను మీకు. అయ్యా, నా పేరు సత్యవతి, నా భర్త పేరు కేళ్ళ జనార్దన్ రావు, ఆయన బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. నాకు గత కొన్ని సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా నాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. అంతకుముందు మామూలుగా ఉన్న స్త్రీని తర్వాత కాలంలో పెళ్ళైన తర్వాత ఎన్నో విషయాలు తెలియడం, అమ్మవారికి అనిపించి చెప్పడం జరుగుతుంది. ఇదేదో మామూలుగా జరుగుతుంది, ఏదో కళ్ళు వస్తున్నాయి ఇలా అనుకున్నాను. అది రాను అలా విపరీతంగా అయిపోతుంది. అవే ఎన్నో విషయాలు తెలియజేస్తూ ముందుకు నడుపుతున్నారు నన్ను, అదేవిధంగా నడుచుకుంటూ వస్తున్నాను. అయితే 10 సంవత్సరాలు ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనిపించి నా చేతిలో కొబ్బరికాయ చెక్క పెట్టి నువ్వు సుదర్శన యాగం చేయించు అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన చెప్పినట్టుగా నేను 2006లో సుదర్శన యాగం చేయించడం, ఆ తర్వాత ఆంజనేశ్వరం ఆలయం కట్టించడం, రామాలయం కట్టించడం, అనేక స్వామివారు ఎలా చెప్తున్నారో ఆ విధంగా చేసుకుంటూ రావడం జరిగింది. ఎందుకు, మా ఆస్తులన్నీ అమ్మేసి ఇల్లు అమ్మేసే గుడి కట్టమన్నారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఇల్లు వాకిలి అన్ని అమ్ముకొని ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో అనేక కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు అనుభవిస్తూ, ఎవరికీ తెలియకుండా మేము ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నందుకు ఎంతో మందికి చెప్దామని ఒకసారి ఒక పీఠాధిపతికి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఒక పీఠాధిపతికి చెప్దామంటే, నువ్వు ఇది చిలంబ రహస్యం, ఇది ఎవరికి చెప్పవద్దు, నీ దారిని మేము చెప్పినట్టుగా నీ దారిని వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే నడుస్తూ ముందుకెళ్తున్నాం. ఇది మేము ఎవరికి చెప్పినా నమ్మశక్యం కాని రహస్యాలు ఎన్నో ఉన్నాయి, ఎవ్వరూ నమ్మరు. మేము చెప్పిన విషయాలు ఇది ఒక మిస్టరీ, ఎవ్వరూ నమ్మరు. కేవలం ఒక పీఠాధిపతులు, వేద పండితులు, విజ్ఞులు, జ్ఞానులు తప్ప ఎవ్వరు నమ్మలేని అనేక చిదంబ రహస్యాలు మా దగ్గర ఉన్నాయి. ఇది ఒకప్పుడు నాకే మా ఇంటి పరిస్థితి ఏమని కొన్నాళ్ళు గడిపారు, తర్వాత భూ సువిషయమని కొన్నాళ్ళు గడిపారు, తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే రాష్ట్రం దేశ పరిధిని మించి అనేక విషయాల్లో తెలుస్తుంది. దేశానికి కొంచెం ఉన్న ప్రమాదం, రాష్ట్రానికి కొంచెం ఉన్న ప్రమాదం, ప్రస్తుతం నడుస్తున్న విషయాలు, తెలంగాణ విషయాలు, చిరంజీవి గారు ఓడిపోవడం విషయాలు, ఇప్పుడు ఏ పార్టీలు గెలుస్తాయి, ఏ పార్టీలు దిగుతాయి అనే విషయాలు కూడా, అన్యాయంగా ఎలా ఉంది, అధర్మం ఎంత పెంచి పెరిగిపోయింది అనే విషయాలు తెలియజేస్తున్నారు. స్వామివారు తన మురికిని కాపాడుకోవడానికి
శ్రీ శ్రీనివాసుడు పోయిన సంవత్సరం గత నెల ఏప్రిల్ ఇంచుమించుగా ఏప్రిల్ మే నెలలో దివి నుంచి నేను భూమికి వస్తున్నాను భూలోకానికి వస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే స్వామివారిని ఆకాశంలో దర్శించుకున్నాను. అప్పటి నుంచి అనేక రామాలయం కట్టించుకున్నారు అయిపోయింది. ఇప్పుడు ఇంకా లక్ష సత్యనారాయణ స్వామికి వరదలు చేయించమని సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి వారి నా చేతిలో పట్టం పెట్టి తమలపాకుల్లో పక్కలను పెట్టి నన్ను కూర్చో రామాన్ని కూర్చోబెట్టి నన్ను ప్రక్షణకలు వేసి నా నెత్తి మీద దీవించారు. ఆ విధంగా స్వామివారు అక్కడ చూపిస్తే ఇక్కడ శ్రీనివాసుడు తనకి పిల్ల అనిపించమని మొత్తం లక్షలాదిగా కోట్లాదిగా గోవింద 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 అనిపించమని గోవిందనామాన్ని ప్రజలందరి చేత అనిపించమని చెప్పడం జరిగింది. అందువల్ల నేను లక్ష సత్యనారాయణ స్వామి రథాలు పెట్టి ఈ గ్రామంలో గోవిందనామాన్ని పలికించాలనుకున్నాను. కానీ ఇది నా శక్తికి మించి జరుగుతున్నందువల్ల నేను చేయలేకపోయాను. గత సంవత్సరం 1000 సత్యనారాయణ స్వామి రథాలు చేయించాలనుకుని సంకల్పం చేస్తే సగానికి సగం 400 మంది 500 మంది రావడం జరిగింది. ఇప్పుడు లక్షాలని చెప్పి చేద్దాం స్వామివారు చెప్పారు కదా గోవిందనామం కలిగించమన్నాను కదా ఏదో భూగోళానికి వస్తుందని చెప్తున్నారు తరచూ అదే వస్తుంది నాకు ఏదో నీటి రూపంలో ఒక ప్రమాదం వస్తుందని పక్షులు విలవిల్లాడిపోతున్నాయి తన బిడ్డలు తీసుకుని మొత్తం కాళ్ళతో తన్నుకుని బిడ్డలు తీసుకుని పారిపోతున్నాయి పక్షులన్నీ ఎక్కడో చీకటి పెను చీకటి కరెంటు ఉండదు భూమి మీద కరెంటు ఉండదని వస్తుంది తరచూ ఇలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏంటో ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇవన్నీ కూడా తిరుపతి దేవస్థానం తెలియచేయమని సాక్షాత్ గవర్నర్ గారు దంపతులు తెలియచేయమని స్వామివారు చెప్పడం జరిగింది. అయ్యా అనేక చిదంబర రహస్యాలు నా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి స్వామివారు చూపిస్తున్న అనేక రహస్యాలన్నింటినీ నేను భద్రపరిచి అవన్నీ ఒక డైరీలో రాసి పెట్టడం జరిగింది. ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నో డైరీలు నిండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా నేను చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి వారు ఇలాంటి మహామహులు చిలుకూరు బాలాజీ గారు ఇలాంటి మహామహులందరి సమక్షంలో తిరుపతి దేవస్థానంలో గవర్నర్ గారి సమక్షంలో మాట్లాడాలనుకుంటున్నాను. ఇవన్నీ దేశానికి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ప్రజలందరూ ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి సమాజం ఎలా అయిపోతుంది ప్రజలందరూ ఏమైపోతారు ప్రజలు జీవితకాలం ఎంత రాను జీవితకాలం పడిపోతుంది 25 మనిషి బతికేటప్పటికే గొప్పలా తయారైంది రక్తం తాగుతుంది రోడ్ల మీద అన్ని రక్తాలు పారుతున్నాయి రకరకాల విషయాలు స్వామివారు విన్నవించిన విషయాలు అనేక విషయాలు ఈ డైరీలో ఉన్నాయి. ఒకటి రెండు కాదు ఇలాంటి డైరీలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను వారికి తెలియచేయాలనుకుంటున్నాను. మొత్తం గవర్నర్ గారి సమక్షంలో ఈ వేద పండితుల సమక్షంలో తెలియచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అత్తయ్య ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు ప్రార్థిస్తున్నానంటే ఈ దొడ్డిపట్ల గ్రామంలో లక్ష సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరగడం నేను చూశాను. గోవింద 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 జనాలు తండోపతండాలుగా స్వామివారిని ప్రార్థించడం చూశాను. దొడ్డిపట్ల గ్రామంలో బస్సులు రాకుండా ఊరు చివరే ఆగిపోవడం చూశాను. ఎన్నో 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 విధాలుగా రకరకాల విధాలుగా ఎన్నో ఎందుకంటే నేను నోరు కట్టి వేయబడి ఉన్నాను. పార్వతీమాత వారు నాకు నోరు కట్టేశారు. ఇది ఎన్నింటినీ అసలు భగవంతుడే లేడు దేవుడే లేడు అనే రోజుల్లో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తే ఈ పుస్తకాల్లో చూస్తే మీరు భగవంతుడు ఉన్నాడా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు స్వయంగా అర్థమవుతాయి. అలాంటి రోజుల్లో పార్వతీ అమ్మవారు ఇక్కడ నా నోరు కట్టేసింది. ఇక్కడ ఈ ఊరు అమ్మవారు కూడా నోరు కట్టివేయబడి ఉంది. కానీ అందరూ సామాన్యులు అందరూ అనుకుంటున్నారు ఏంటి అమ్మవారికి నోరు కట్టేయడం ఏంటి అమ్మవారి నోరు పరకపోవడం ఏంటి సాక్షాత్తు జగన్మాత అలాంటి ఆవిడ నోరు కట్టేయడం అని విమర్శించిన వాడు కూడా ఉన్నారు. కానీ ఇది నిజం ఇక్కడ అమ్మవారి నోరు కట్టివేయబడి ఉంది నా నోరు కూడా కట్టేసింది. ఇప్పుడు నాకు మాట కూడా రాదు అలాంటి స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఇంకా ఇంత పవర్ ఇంత ఇలా చేయడం వల్ల నాకు ఇంకా ఇంత పవర్ పెరిగి ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడే ముఖ్య విషయం ఏంటంటే ఈ గ్రామంలో లక్ష సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం ఒకటి ఆ వ్రతాల్లో మీరు పాల్గొనడం దంపతులు వచ్చి పాల్గొనడం ఒకటి చిరంజీవి గారు కూడా ఎందుకు మేము పిలుస్తున్నామంటే చిరంజీవి గారిని కూడా ఎందుకు పెడుతున్నామంటే రాష్ట్రం తరపున గవర్నర్ గారిని ఆహ్వానం పలికాము. తర్వాత దేశం తరఫున సోనియా గాంధీ గారి తరఫున సోనియా గాంధీ గారు కూడా నాకు కళ్ళలోకి రావడం స్వప్నంలోకి రావడం ఆవిడ గురించి కూడా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారి తరఫున చిరంజీవి గారికి రమ్మంటాం కూడా ఈ యాగానికి రమ్మంటాం కూడా జరిగింది. అయితే మధ్యలో ఒక అడ్డ ఒక పవర్ అడ్డు ఉంది చాలా
ఈ వేద పండితుల సమక్షంలో మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నాకు మీరు ఇప్పుడు ఈ భక్తులందరి సమక్షంలో ఈ వేదిక మీద ఈ స్వామివారి సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని కల్పించండి కేవలం తిరుపతి దేవస్థానంలో ఈ సమక్షంలో వేద పండితుల సమక్షంలో మాత్రమే నేను మాట్లాడాను ఈ దొడ్డపట్ల గ్రామం గురించి ఈ రాష్ట్రం గురించి ఈ దేశం గురించి ఎన్నో అనేక విషయాలు నా దగ్గర పొందుపరచబడి ఉన్నాయి ఇవన్నీ మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవిందా